జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఖచ్చితంగా ప్రజల కోసమే. అదొక టీం ఉందండి, మేము చాలామంది తర్వాత అడుగుతారన్న నాకు ఇబ్బందులు ఉన్నాయండి. నేను పని చేయగలిగే శక్తి ఉన్న వాళ్ళకి మాత్రం నేను ఇవ్వనండి. కావాల్సింటే పని చేసుకొని మీరు బతకండి, అంతేగాని సోమరిపోతులాగా వచ్చేసి చేయి జాచి డబ్బులు ఇవ్వమంటే నేను ఇవ్వను. చనిపోయిన వారికో లేకపోతే అంటే చనిపోయిన వారి కుటుంబాలకో లేకపోతే మరీ ఇబ్బందుల్లో ఉన్నారు అంటే మా అన్న వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళ టీం ఉంది. సో వాళ్ళు చెప్తే నేను ఖచ్చితంగా నా శక్తి మేరకు నేను సాయం చేయడానికి నేను హ్యాపీగా ఉన్నాను అండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలవడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అక్కడ సమర్థించడానికి ఏమీ లేదు, అది మూడేళ్ల నుంచి జరుగుతున్న భాగవతమే అండి. ఈరోజు కొత్తగా మన కోసం మీకోసం నా కోసం కొంచెం ఏదో మసాలా బయటికి రావాలని చెప్పేసి వాళ్ళు వచ్చేసి శాలువాలు కప్పుకొని వాళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే. విశాఖ సంఘటనతో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించారు నోవాటల్కి వెళ్ళి, కుప్పం సంఘటనతో బాబు గారిని పవన్ కళ్యాణ్ గారు పరామర్శించడానికి వెళ్ళారని అనుకోవచ్చు కదా, ఏ మాత్రం సమర్థించారు మీరు? కాదండి, మీరు ఆ మాట ఉన్నప్పుడే నాకు నవ్వు ఎందుకు వస్తుందంటే వైజాగ్లో రోజా గారి కారు మీద రాళ్ళేసి దాడి చేసింది జనసేన వాళ్ళు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి పవన్ కళ్యాణ్ని పరామర్శిస్తారు. అక్కడ తప్పు చేసింది జనసేన వాళ్ళు, తప్పు చేస్తే అఫ్కోర్స్ వాళ్ళు హోటల్లో ఉన్నారు ఒక రోజు రెండు రోజులు, ఆ నో హోటల్లో ఉండి అక్కడ నుంచి ఏదో వ్యాసాలు రాశారు ఏదో ట్వీట్లు చేశారు, ఓకే. కానీ అక్కడ జనసేన వాళ్ళకి ఏమి ఇబ్బంది జరగలేదండి, వారు రాళ్ళు వేస్తే వారిని అరెస్ట్ చేశారు. సో ఈయన వెళ్ళి ఆయన్ని పరామర్శించాడు. అప్పుడు జనసేన వాళ్ళంతా కూడా ఏమన్నారంటే, మూడు రోజులు మా నాయకుడు ఊగి ఊగి చెప్పు చూపించి ఇంత చేస్తే లాస్ట్లో చంద్రబాబు నాయుడు వచ్చేసి మొత్తం క్రెడిట్ దొబ్బేసాడు అని చెప్పేసి జనసేన వాళ్ళే హట్టారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి 11 మంది చనిపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి వారి చావుకు కారణమైన చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి పరామర్శిస్తే ఇంకా ఏమనుకోవాలని నవ్వలేక ఇంకా ఏడవలేక నవ్వుతున్నాం అంతే. అది అసలు నాకు విచిత్రంగా అనిపిస్తుందండి. వాళ్ళు వచ్చేసి జీవో తెచ్చారు, జీవో గురించి మాట్లాడుతున్నారు తప్పితే 11 మంది ప్రాణాల గురించి పవన్ కళ్యాణ్ ఏ రోజైనా మాట్లాడారని అఫ్కోర్స్ ఒక లెటర్ ఏదో రిలీజ్ చేశాడు అంతేనా? అదే ఇప్పటంలో జరిగితే మాత్రం గోడ కూలితే అంత హంగామా చేసిన వాడు గోడుని పట్టించుకోడా? ఇక్కడ ప్రజల గోడుని పట్టించుకోడా? ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి ఎవరైనా కానీ లేండి, మా వల్ల చనిపోయారు మీ వల్ల చనిపోయారు కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక నాయకుడు అంటే నువ్వు అంత బిజీగా ఉంటే వేరే విషయం కానీ నాయకుడు వచ్చేసి నువ్వు వాళ్ళని పరామర్శిస్తే ఎంత బాగుంటుంది? రాలేదు, వచ్చారా? మీరు చూస్తున్నారు కదండి, నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఆ రెండు సంఘటనలు జరిగాయి. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు కందుకూరుకు కానీ గుంటూరుకు కానీ వెళ్ళలేదు. మరి వెళ్ళలేదు అంటే ఇంకా మేము దానికి ప్రశ్నిస్తే మాత్రం మీరు భయపడిపోతారు, పవన్ కళ్యాణ్ అంటే భయపడిపోతారు. చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిస్తే ఏవో ఇంకా పచ్చ మీడియాలు వస్తాయి కదా, ఏవో పూనకాల లేకపోతే ఏవో వస్తాయంటండి. ఇంకా భయపడిపోతున్నారు వైసీపీ వాళ్ళు, గజగజ వణుకుతున్నారు. ఏం భయపడేది ఏముంది, 2014లో చూసాం కదండి, అంతకంటే గొప్పగా ఏం జరుగుతుంది ఇప్పుడు? 2024 ఎన్నికలు రాబోతున్నాయి, ఇక్కడ చూస్తే జనసేన టీడీపీ కలిసి వెళ్తా అనేది అందరికి అర్థమైంది. ఇక బీజేపీ ఎలాగో ఒంటరి పోరాటం తప్పదు. ఇక కొత్తగా బీఆర్ఎస్ వచ్చింది కదా, మరి బీఆర్ఎస్లో ఏపీలో ఉండే చాలా మంది కూడా ఇప్పటికే తోట చంద్రశేఖర్ గారు, మాజీ మంత్రి రావల కిషోర్ బాబు గారు, ఇక సోమువీరరాజు గారి అల్లుడైన చింతల పార్థసారథి గారు, ఇట్లందరూ కూడా జాయిన్ అయిపోయారు. పెద్ద నాయకులు అండి, బాగా పెద్ద నాయకులు అందరూ కూడా. మీరు నవ్వకండి, వైసీపీ పరిస్థితి ఏమప్పుడు? అది బీఆర్ఎస్ గురించి వాస్తవంగా చెప్పాలంటే అండి, వారు ఎలా వెళ్తారు అనేది మనకు తెలియదు. ఇప్పుడే మాట్లాడే తొందరపాటు చర్య అవుతుంది, బట్ ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు నేను కూడా బాధపడ్డానండి, అంటే విడిపోకుండా ఉంటే బాగుంటుంది, సోదరులాగా ఉంటుంటే బాగుంటుంది. సరే విడిపోయారు, తెలంగాణ ప్రజలు చాలా కైండ్ హార్టెడ్ అండి, మంచి వాళ్ళు, వాళ్ళు చాలా మంచి వాళ్ళు. నువ్వు టీఆర్ఎస్ అని తెలంగాణ రాష్ట్ర సమితి అని ఒక పార్టీ పెట్టి ఆంధ్రలో తిట్టారు, చాలా తిట్టారు, మీరు మా ఊరికి రావద్దు ఇవన్నీ అన్నారు. ఇప్పుడు మీరు పేరు మార్చుకున్నంత మాత్రాన మీ భావాల్ని మీరు మార్చుకుంటారా, మీ ఐడియాలజీని మీరు మార్చుకుంటారా? తెలంగాణలో ఉండే సెటిలర్లు అని చెప్పేసి మాట్లాడారు, అఫ్కోర్స్ ఎవరికేం జరగలేదు, మంచిగా ఉన్నారులేండి. ఆ విషయంలో చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు బాగా చేశారు. కానీ ఇప్పుడు మీ ఆలోచన ఎలా మారుతాయి? ఇప్పుడు ఆంధ్రాకు వచ్చేసి మిమ్మల్ని మేము చూసుకుంటా అంటే ఆంధ్ర వాళ్ళు నమ్ముతారా? ఎలా నమ్ముతారు వాళ్ళకి? ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటండి? మా గంజాయి రెడ్డి ఉన్నారు కదా, సారీ తులసి రెడ్డి ఉన్నారు కదా, ఆయన పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు. ఏంది గంజాయి రెడ్డి అంటే ఆయన్ని మనసులో నుంచి వచ్చిన మాటలు మళ్ళీ సారీ అన్నారు కానీ అది అంత వచ్చింది. ప్రదీప్ గారి గురించి నాకు తెలిసిలేండి, అన్నీ కూడా మనసులో అనాలనుకున్న మాట అనేసి అదే అశ్వత్థ కుంజర అన్నట్టుగా. ఆ పేరు నేను పెట్టలేదండి, నేను పెట్టిన పేర్లు రెండు ఉన్నాయి, అది వేరే కానీ ఈ పేరు నాకు సంబంధం లేదు. సోషల్ మీడియాలో వస్తుంటే అది తక్కువ గంజారెడ్డి, నిన్న మీటింగ్లో కూడా గంజారెడ్డి గురించి చెప్పండి అంటే నాకు ఫస్ట్ అర్థం కాలేదు, ఓకే తులసి రెడ్డి. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఎలాగుందో నాకు తెలిసి బీఆర్ఎస్ పరిస్థితి అంతకంటే పెద్దగా ఏముండదు. బట్ నేను అనుకోవడం నా వ్యక్తిగత అభిప్రాయము, మేము పెద్దగా బీఆర్ఎస్తో గొడవ పడాల్సిన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు.
మాకు ఎందుకంటే మాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, మాకు ఇద్దరు పెద్ద మనుషులు ఉన్నారు కదా, వాళ్ళతో డీల్ చేస్తే మేము చాలు. ఇప్పుడు పొలిటికల్ సినారియో గురించి మీకు ఏమర్థం అవుతుంది? 2024 200% వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రెండోసారి కాదు, 3, 4, 5 జరుగుతూనే ఉంటుంది. జరుగుతూనే ఉంటుంది అంతే, 100%. మీరు ఇక వైసీపీలోనే కొనసాగుతారు? మంచి క్వశ్చన్ అడిగారండి. నేను అంటే పాలిటిక్స్ నేను ఏదో నా లాభాన్ని ఆశించి నేను పాలిటిక్స్ చేయట్లేదన్న. ఇప్పుడు నేను ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉంటా, లేదంటే గమ్మున నా ఇంట్లో కూర్చొని నా పనులు నేను చేసుకుంటాను. అంతేగాని ఇంకొక పార్టీ అది నాకు ఉండదు. ప్లస్ అఫ్కోర్స్ కొన్ని ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా చేస్తే నాకు కూడా అన్న ఇట్లా చేయకుండా ఉండాల్సింది కదన్న, వాళ్ళకి ఇవ్వాల్సింది కదా వీళ్ళకి అని అనిపిస్తుంది. 1-2 సార్లు నేను యూట్యూబ్లో కూడా చెప్పాను, మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కానీ అన్న ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా, కొత్తగా వచ్చి వాళ్ళకు మీరు పదవులు ఇస్తే ఏమంటుంది, నేను మాట్లాడాను కూడా. అఫ్కోర్స్ నాకు ఆ స్వేచ్ఛ ఉందని నేను భావిస్తాను, మా అన్న దగ్గర నేను చెప్పుకోవచ్చు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు, నాకు అన్న, అది మా పార్టీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మళ్ళీ మళ్ళీ చెప్తాను, వైఎస్ఆర్సీపీ నాకు రాజకీయంగా తల్లి లాంటిది. జగన్మోహన్ రెడ్డి గారు కర్త కర్మ క్రియ మా బాస్. నేను అంటే రాజకీయాల గురించి మాట్లాడుతూ రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అరే ఇంక నీ అవసరం లేదురా నువ్వు పో అన్నాడు అనుకో, సరే అన్న నేను హ్యాపీగా అవుతాను, అప్పుడు కూడా మీకే సపోర్ట్ చేస్తాను కానీ నేను మాట్లాడలే, కానీ నాకు తెలిసిన వాళ్ళు మీకే ఓటు ఏమని చెప్తా అంట. అంతే తప్ప నాకు ఇంకా వేరే రాజకీయ నాయకులు, వేరే రాజకీయాలు, సపోజ్ చెప్తున్నానండి, ఒక 30-40 ఏళ్ళ తర్వాత రా జగన్మోహన్ రెడ్డి గారు నేను రిటైర్ అవుతా ప్రదీప్ అంటే నేను కూడా రిటైర్ అవుతాను, ఇంకా నాకు రాజకీయాలు అవసరం లేదు అంటానే తప్పితే అంటే ఇంకా నేను ఇవి బాండింగ్ అయిపోయింది. నాకు అర్థం కాలేదు, మీలాంటి వారు హార్డ్కోర్ ఫ్యాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా లక్షల్లోనే ఉంటారు, ప్రపంచ దేశాల్లో కూడా ఉన్నారు చాలా, అమెరికా కావచ్చు, దుబాయ్, ప్రతి ప్రపంచ దేశాల్లో ప్రతి చోట జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్స్ ఉన్నారంట, ఎన్ఆర్ఐలు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళల్లో మిమ్మల్ని అంతగా ఎందుకు గుర్తుపెట్టుకున్నారు, ఇటీవల మీరు కలవడానికి వెళ్ళినప్పుడు కూడా మీ పేరు పెట్టి లోపలికి పిలిచారు ఆయన, ప్రదీప్ రా ఇలా అనేసి అంత మందిలో మిమ్మల్ని పేరు పెట్టి పిలిచారంటే ఏంటో బాండింగ్ ఏంటి అని మిమ్మల్ని ఎట్లా గుర్తుపెట్టుకున్నారు? ఇప్పుడు ఆనెస్ట్గా చెప్తానండి, నేను కూడా చాలా షాక్ అయ్యా. నేను జగన్ గారితోనే 3 సార్లు అన్న, అన్న మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారన్న, మీరు నన్ను గుర్తుపెట్టుకున్నారా అన్న అని చెప్పేసి నేనే పులివెందులో గెస్ట్ హౌస్లో కలిసినప్పుడు జూలైలో వచ్చినప్పుడు నేను ఈ మాట అన్న, నేను పోయి కలిస్తే ఒక ఫోటో తీసుకొని నేను కూడా సోషల్ మీడియాలో పెట్టుకుందాము జగన్ అన్నతో. అంటే సీఎం, నేను ఇంతవరకు ఏ సీఎం గారిని కలవలేదండి, అంటే రాజశేఖర రెడ్డి గారిని చూసాను కానీ అప్పుడు ఆయన సీఎం గారు కాదు.